parichinna iva ajnanat tannashe sati kevalaha swayam prakashate hi atma megha apayem shumaniva megha apaye amshumaniva. Manaku ఈ లోకంలో ఒక సిద్ధాంతం ఒకటి ఉంది. మీరందరూ జీవుళ్ళు, మీరందరూ జీవుళ్ళు. ఇదొక జీవుడు, అదొక జీవుడు, అదొక జీవుడు, అదొక జీవుడు అని అసలు దైవత్వంలో జీవత్వాన్ని చూడడం ఒక పెద్ద దోషం. ఆ జీవత్వంలో నానాత్వాన్ని చూడడం ఇంకో పెద్ద దోషం. అసలు దైవత్వం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి తత్వం అది. ఆ పరిపూర్ణమైన తత్వంలో జీవత్వాన్ని చూడడం అనేది పెద్ద దోషం. దైవత్వం అనేది అదొక పరిపూర్ణమైనటువంటి తత్వం. అందులో ఏ అవధులు కానీ, పరుధులు కానీ, పరిచ్ఛిన్నతలు కానీ లేవు. అందులో జీవత్వాన్ని చూడడం అంటే అదొక పెద్ద దోషం. సరే, చూస్తే చూశాడు. నానా రకాల జీవుళ్ళు అనడం ఇంకెంత పెద్ద దోషం ఆలోచించింది. అంటే మనమే భగవంతుల్లో భేదం కల్పించి ఆ భేదాల్ని ముక్కలు ముక్కలు ముక్కలుగా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పరమాత్మ అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు అన్నప్పుడు, సర్వము తానైన వాడన్నప్పుడు ఒక్కటే సిద్ధాంతం యొక్క భావం, ఉండేది భగవంతుడు ఒక్కడే, రెండోది లేదని అర్థం. మీకు సముద్రాన్ని చూపించినప్పుడు అక్కడ అలా అనేటువంటి ఒక రూపం కనిపిస్తుంది, బుడగలు కనిపిస్తాయి, నురుగు కనిపిస్తుంది. అంటే మనకు బుడగలు, నురుగు, అలలు ఎన్ని వేలు లక్షలు కనిపించినా ఒక్కటే, ఆ బుడగను ముట్టుకున్నా, నురుగును ముట్టుకున్నా, అలని ముట్టుకున్నా, సముద్రాన్ని ముట్టుకున్నా మన చేతికి తగిలే స్పర్శ మాత్రం నీళ్లే. కాబట్టి అన్నిటికీ అధిష్టానమై ఉన్నటువంటి ఆ జలం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అది సత్యం. ఆ అధిష్టానం దగ్గర నుంచి చూస్తే ఈ భేదాలు లేవు. ఇవన్నీ నామరూప కల్పనలు మాత్రమే. ఈ నామరూపాల్ని కల్పించి, ఈ భేదాల్ని కల్పించి వాటిని ఇంకా ముక్కలు చేస్తూ పోతుంటే అసలు భగవంతుణ్ణి మనం ఎన్ని రకాల ముక్కలు చేస్తున్నాం, అన్ని రకాల ముక్కలు చేస్తున్నాం. మగవాడు వేరు, ఆడది వేరు, పిల్లాడు వేరు, ముసలివాడు వేరు, పండితుడు వేరు, పామరుడు వేరు, అది వేరు, ఇది వేరు. ఒకటి కాదు, నానా భేదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జీవుడి యొక్క అజ్ఞానం యొక్క ఘనరూపాన్ని చూపిస్తుంది. మనం ఎన్ని భేదాలు చూస్తున్నామో అంత అజ్ఞానం అంత ఘనీభూతంగా ఉందని అర్థం. భేదాల్ని ఎంత తగ్గించుకుంటూ ఆ అభేద స్థితికి వస్తున్నామో అంత అజ్ఞానానికి దూరం అవుతున్నామని అర్థం, అంత స్వరూపం దగ్గరికి చేరువవుతున్నామని అర్థం. నేను ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటాను, ఒక తెల్ల కాగితం ఉంది, బాగా ఆలోచించండి. తెల్ల కాగితం, అందులో ఏమీ లేదు, శుద్ధమైనటువంటి తెల్ల కాగితం. బాగా ఆలోచించండి. మధ్యలో ఒక చుక్క పెట్టాం, పెన్ ఇలా పెట్టాం, ఇలా గీత గీసామనుకోండి నిలువుగా. ఆ కాగితానికి నిలువుగా ఇలా గీత గీస్తే అప్పుడు ఏమవుతుంది తెలుసండి? ఏమండి, ఇదొక గది, ఇదొక గది అంటాం. మళ్ళీ పెన్ను తీసుకుని ఇలా అడ్డంగా ఒక గీత గీసామనుకోండి, అంటే ప్లస్ మార్క్ లాగా, అప్పుడు ఏమవుతుంది తెలుసండి? ఒక గది, రెండో గది, మూడో గది, నాలుగో గది అవుతుంది. ఈ రెండు గదులని ముందన్నాము, ఎందుకన్నాం? ఒక గీత గీసి. ఇప్పుడు రెండో గీత గీసిన తర్వాత ఎన్ని గదులు అయ్యాయి? నాలుగు. అసలు నాలుగు గదులు అవ్వాలంటే నాలుగు గీతలు గీయాలి న్యాయంగా. రెండు గీతలు గీసి నాలుగు గదులు అంటున్నావు అంటే అదే ఎంత మాయ చూడండి అది. కాబట్టి భేదంలోనే మాయ మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెల్లని కాగితంలో భేదము లేదు, ఆ తెల్లని శుద్ధమైన కాగితంలో భేదము లేదు, మాయా లేదు. మీరు ఎప్పుడైతే పెన్ను తీసుకుని ఒక గీత గీశారో, ఒక్క గీత గీస్తే ఎన్ని గదులు ఏర్పడ్డాయి? అదేంటండి,
ఒక్క గీత గీస్తే ఒకే గది రావాలి మామూలుగా, ఒకటికి ఒకటే. ఒకటి గీస్తే రెండు గదులు ఏర్పడ్డాయి. పోనీ రెండో గీత గీస్తే ఎన్ని ఏర్పడింది? నాలుగు. ఇప్పుడు దాని మీద ఇంకో గీత ఇలా అడ్డంగా గీయండి, ఇలా ఇలా వర్టికల్గా ఇలా గీయండి. మూడో గీత ఎన్ని గదులు అయ్యాయి? ఆరు. ఇదేంటండో? మళ్ళీ ఇలా ఇంకో గీత గీయండి. ఇలా మీరు గీతలు గీసే కొద్దీ పెరుగుతూ ఉంటుంది భేదం. అదే ఏ గీత గీయలేదనుకోండి, అభేదం, శుద్ధత, ఏకత్వం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే గీతలు గీసుకుంటూ పోతున్నాం, పిచ్చి గీతలు, పనికిమాలిన గీతలన్నీ గీసుకుంటూ పోతున్నాం. అందుకనే పరమాత్మ అన్నిటినీ చెరిపి భగవద్గీత ఒకటి గీశారని, అమోఘమైనటువంటి గీత. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వవస్థితః నచ మత్స్థాని భూతాని పశ్చిమే యోగమైశ్వరం. ఇక్కడ కూడా నేను జీవుణ్ణి బాగా ఆలోచించండి అన్నాను అనుకోండి, ఎప్పుడు అంటున్నాడు ఆ జీవ భావన? మీ అనుభవం మీరు చెప్పండి. ఎప్పుడు అంటున్నాడు నేను జీవుణ్ణి, నేను ఫలానా అని ఎప్పుడు అంటుకుంటున్నాడు వాడు? నిద్రలో లేదు. నిద్ర తేలిన తర్వాత కొద్దిగా మెలకు వచ్చినప్పుడు ఆ పరుపు మీద దొల్లుతూ నేను పరిపూర్ణానంద స్వామిని, ఇప్పుడు ఉదయం లేవాలి, స్నానం చేయాలి, జపం చేసుకోవాలి, ఆత్మబోధ చూసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ప్రవచనం చెప్పాలి, ఇవన్నీ భావాలు ఎప్పుడు? నేను అనేవాళ్ళు లేచినప్పుడు. అసలు నేననేవాళ్ళు లేవలేదనుకోండి, ఇన్ని క్రియలున్నాయా? లేదు. ఈ సంసారం ఉందా? లేదు. ఈ వ్యవహారాలు ఉన్నాయా? లేదు. ఎవడు లేస్తే ఇవన్నీ కార్యాలు అవుతున్నాయో వాడెవడసలు? వాడిని ఎప్పుడైనా మనం పరీక్షించామా? వాడిని, వాడు లేకపోతే ఏమీ లేదు, హాయిగా ఉంది, అలక్ నిరంజన్ బస్, హాయిగా ఉంది. ఏమీ భేదాలు లేవు, ఖేదం లేదు, మోదం లేదు, హెచ్చు లేదు, తగ్గు లేదు, పెరుగుదల లేదు, తరుగుదల లేదు, రావడం లేదు, పోవడం లేదు, ఏమీ లేదు. స్థిరమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, ఆనందమైనదిగా భాసిస్తుంది.